కరోనా పుట్టిన గడ్డపై నుంచి సురక్షితంగా బయటపడ్డ భారత మహిళా జ్యోతి చైనాలోని వుహాన్లో ప్రాజెక్టు పని మీద వెళ్లి అక్కడే ఉన్నారు. అదే సమయంలో వుహాన్లో కరోనా విజృంభించింది. దీంతో ఎక్కడి వాళ్లను అక్కడే లాక్డౌన్ చేశారు. విదేశీయులను అక్కడి నుంచి వారి స్వస్థలాలకు పంపించారు. అక్కడి నుంచి మన దేశానికి వచ్చిన కర్నూలు జిల్లా వాసి జ్యోతి ప్రస్తుతం మన ఫోన్ లైన్ లో ఉన్నారు, హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. జ్యోతి గారు, జ్యోతి గారు నమస్కారం అండి. ఎలా ఉన్నారు జ్యోతి గారు? మీకు ప్రాజెక్ట్ వర్క్ మీద మీరు వెళ్లారు, బ్యాక్ తిరిగి వచ్చారు. అసలు ఒక్కసారి బ్యాక్ టెస్ట్ చూసుకుంటే అండ్ ఇప్పుడు ఈ రోజు ఈ క్షణం వరకు ఏమనిపిస్తోంది మీకు? ఇప్పుడు మీ హెల్త్ కండిషన్ ఎలా ఉందండి? ఇప్పుడు బాగానే ఉన్నాయండి, నాకు ఏం ప్రాబ్లం లేదు, హెల్త్ అంతా నార్మల్గా ఉంది. ఓకే, సో క్వారంటైన్ లో ఉన్నారు, అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు, అంటే జాగ్రత్తగా చూసుకున్నారా, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఒకసారి మాకేమైనా వివరిస్తారా? సింప్లమ్స్ అంటే మాకు ఎటువంటి ట్రీట్మెంట్ జరగలేదు. బెస్ట్ మాత్రం అబ్జర్వేషన్ దగ్గర అంటే ఎక్కడ రోజు మార్నింగ్ వచ్చి టెంపరేచర్ చెక్ చేసి బెడ్ డ్యూటీ చెక్ చేస్తారు, నార్మల్ గా ఉండదు మనకి. సో అలా జస్ట్ మానిటర్ చేశారు. ఇనిషియల్ గా మనం ఫస్ట్ టైం జస్ట్ శాంపుల్ తీసుకుని పాజిటివ్ గా నెగిటివ్ గా కరోనా టైం చేశారు. ఆ తర్వాత నెగిటివ్ అని తెలిసాక ప్రతిదీ ఇబ్బందులు ఇంకేమైనా సింప్టమ్స్ డెవలప్ అవుతాయేమో అని తెలుసుకోండి. ఓకే, అంటే మీకు డాక్టర్ ట్రీట్మెంట్ ఎలా ఉండండి, అంటే నర్సులు ఎవ్రీడే వచ్చి చూసుకున్నారా, లేదంటే మీ ఫుడ్ అదంతా ఎలా ఉండిందండి, క్లీన్లీనెస్ ఇదంతా, మెడికేషన్ అంతా? యాక్చువల్గా ఫుడ్ మాకు ఎలా ప్రొవైడ్ చేస్తుంది అంటే ఒక ప్లాస్టిక్ బాక్స్ లో ప్యాక్ చేసి కంప్లీట్ గా ప్యాక్ చేసి ఉంటుంది. ఒక ఫుడ్ తో సంబంధం ఉండదు, మామూలుగా లాస్ట్ వేళ బయట ఇస్తుంటారు, ఒక రేషన్ పర్సన్ రేషన్ అలా ఉండదు. కంప్లీట్ గా ఇంత క్వాంటిటీ ఫుడ్ ఉంటాయి, అది ఎయిట్ అయినా సినిమా తినకపోయినా లైక్ 26 పర్సెంట్ అలా చేసి పెట్టిండారు. ఇంకేస్ ఎక్స్ట్రా కావాలన్నా కూడా అది ఆల్రెడీ లైక్ చపాతీ చేసి సాల్ యాడ్ చేసి పెట్టడం కానీ రవి చేసి బాక్స్ లో ప్యాక్ చేసి పెట్టడం కానీ అలా ఆల్రెడీ చేసి పెట్టిండారు. నేను వెళ్ళి అడిగితే వాళ్ళు ఎక్స్ట్రా చేస్తారు అంతే, కానీ లైక్ ఒకరు ఇంకొకరు వాడడం లాంటి చెప్పి జరగలేదండి. ఇది వరకు అలా ఉండదు. నేను అడిగేసిన వరకు అయితే ఏజ్ పేషెంట్స్ ఉంటారు కదా, కొంచెం ప్రతి బుద్ధి ఫ్లక్చుయేట్ అవడం వల్ల జరుగుతూ ఉంటాయి నార్మల్. సో వాళ్ళకి వన్స్ ప్రైస్ అలాగా గ్యాప్ ఇచ్చి చెక్ చేసేటోళ్ళు వాళ్ళు నేను నార్మల్ గా ఉందా లేదా అనేసి. అక్కడ అలాగే ఫ్లక్చుయేషన్ రిస్క్ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడానికి మేము లైక్ పెన్సిల్ అండ్ మాస్క్ వేసుకొని ఉండేటోళ్ళము. ఎవరి దగ్గర వాళ్ళు ఉన్నాము మాస్క్ వేసుకొని ఉన్నాము. ఈవెన్ స్లీపింగ్ టైం లో కూడా మమ్మల్ని మాస్క్ వేసుకొని పడుకోండి అని చెప్పేటోళ్ళు, ఎందుకంటే నైట్ టైం ఏదైనా స్మూత్ చేసినా కాఫ్ చేసినా అని తెలియదు కాబట్టి నైట్ టైం పడుకునేటప్పుడు కూడా ఐసోలేషన్ ఉన్నప్పుడు మీరు మాస్క్ చేసుకుని పడుకోమని చెప్పగలను. అంటే మీకు మెడికేషన్ కూడా ఉండిందా, అంటే బికాస్ మీకు నెగటివ్ వచ్చినా కానీ ఏమైనా మెడికేషన్ లో ఉన్నారా, ఏమైనా టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఇవ్వడం జరిగింది? ఏం టాబ్లెట్స్ కానీ అలాంటిది ఏం ఇవ్వలేదు, ఎందుకంటే మేము అంటే కంప్లీట్ గా నార్మల్ గా ఉన్నాం. ఇంకేస్ అయినా సింప్టమ్స్ వచ్చింటే వచ్చి డెవలప్, ఎవరికి సింప్టమ్స్ డెవలప్ కాలేదు, టాబ్లెట్స్ లాంటిది ఏం జరగలేదండి. మీరున్న రోజులో మీతో పాటు ఎవరికైనా సింప్టమ్స్ దాఖలాలైనా ఏమైనా చూసారా మీరు? లేదండి, నేనైతే ఎవరు చూడలేదు, అందరూ చాలా నార్మల్ గా ఉండేటోళ్ళు. అదే మెడిసిన్స్ అంటే కొంచెం ఏజ్ పర్సన్ 40-50 అలా ఉండేటోళ్ళకి కొంచెం అక్కడక్కడ ఒక కొన్ని పాయింట్స్ చెప్తే అలా పైకి తగ్గేందుకు చెప్పేటట్టు వాళ్ళకి ఏమైనా ఒక మెడిసిన్ ఇచ్చి చెక్ చేయడం అలా చేస్తారు, కానీ ఇంకా నార్మల్ గా ఈ సింప్టమ్స్ అయితే ఎవరికి రాలేదు. మీరున్న రూమ్ లో మీరు ఒక్కరేనా, అంటే మీతో పాటు ఉన్నారా, అంటే ఇండివిజువల్ రూమ్స్ ఇచ్చారా, ఎలా ఉంటుందండి? రూమ్ అంటే అది కంప్లీట్ గా ప్లేస్ రూమ్ అని పేరు కాదు, అది లైక్ ఓపెన్ గా డామిటరీ లాగా కూడా కాదు, ఒక 3 సైడ్స్ క్లోజ్ ఉంటుంది. రూమ్ కి 3 మెంబర్స్ ఉంటారు, ఒక బెడ్ కి ఇంకో బెడ్ కి చాలా గ్యాప్ ఉంటుంది, డిస్టెన్స్ చాలా ఉంది. రూమ్ లో 3 బెడ్స్ ఉన్నాయి, డిస్టెన్స్ చాలా ఉంది. ఎవరి వాళ్ళ స్పేస్ అంటే ఎవరి వాళ్ళ కవర్స్ ఉండేది, ఎవరి వాళ్ళ లగేజ్ పెద్దదిగా ఉండేది, ఎవరి వాళ్ళ ఐటమ్స్ లైక్ ఏదైనా సోప్ ఐటమ్స్ కానీ వాళ్ళు అన్ని వాళ్ళే ప్రొవైడ్ చేసారు ఇండివిజువల్ గా పెట్టేటప్పుడు.
వాషింగ్ అదంతా మీరే చేసుకోవాలా? మా బెడ్ కి దగ్గరలో ఆరేయడం కానీ లేకపోతే ఆ ఏరియా దూరంగా లైక్ ఒకరిని కాంటాక్ట్ కాకుండా తీసుకోవడం లేకపోతే అలా అరెస్ట్ చేయడం హ్యాండిల్ చేయాలి. సో హ్యాండిల్ చేసేసి అరెస్ట్ చేయడం వల్ల ముందు దగ్గర పెట్టడం అలా చేస్తుంది. ఓకే ఓకే, అంటే మిమ్మల్ని చూడడానికి ఎవరైనా వచ్చేవాళ్ళు, మీ వాళ్ళు, మీ ఇంటి వాళ్ళు కానీ లేదంటే ఎవరన్నా అనుమతించే వాళ్ళు? లేదండి, అసలు మేమున్న మాది మేము ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉన్నాము. మేమున్న రూమ్ గుండె కూడా మేము ఓపెన్ చేయడానికి వెళ్ళలేదండి. అక్కడ బాల్కనీ గుండె ఏదైనా మేము ఏమీ ఓపెన్ చేయలేదు. ఆ ఫిఫ్త్ ఫ్లోర్ లోనే ఉన్నాము. అదే ఫ్లోర్ లో డాక్టర్స్ ఒక రూమ్ అలాట్ చేశారు, అదే ఫ్లోర్ లో ఫుడ్ కో రూమ్ అలాట్ చేశారు, అదే ఫ్లోర్ లో వాషింగ్ వాళ్ళిద్దరు వాషింగ్ మెషిన్ అన్ని అయ్యండి. మేము ఆ ఫ్లోర్ దాటి కూడా ఆ ఓపెన్ చేసి ఒకసారి కూడా బయటకెళ్ళాం. ఈవెన్ మా విండో కూడా మేము ఓపెన్ చేయాలి, ఓపెన్ చేయకుండా వాళ్ళు కంప్లీట్ లాక్ క్లోజ్ చేశారండి. చేసేసారు సో విండో కానీ లేకపోతే అక్కడ బాల్కనీ కానీ ఏది నేను ఓపెన్ చేయలేదు. ఆ 14 డేస్ మొత్తం కంప్లీట్ గా ఎవరు కూడా బయట ప్రార్థన చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఫోన్ అలాట్ చేశారా, ఫోన్ మాట్లాడేవారా? ఫోన్ ఎలా ఉండేది, మాకు అక్కడ సిగ్నల్ సైజ్ ఉండేది కాదు, సో వైఫై ఉండేది. అప్పుడప్పుడు వైఫై యూజ్ చేసుకుని నేను కాల్ చేసేవాళ్ళం. ఎక్కడున్నారు మీరు కరెక్ట్, ఎగ్జాక్ట్ ఎక్కడున్నారు, అంటే ఈ క్వారంటైన్ అంటే ఎక్కడున్నారు? అది ఢిల్లీలో ఐటీబిసి క్యాంప్ అని చావ్లాలో ఉంది. ఓకే, అంటే ఇప్పుడు మొత్తం హోమ్ క్వారంటైన్ కూడా మొత్తం ముగిసినట్టుంది కదా, అంటే ఎలా ఉంది పరిస్థితి? అంటే మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేటప్పుడు ఏమైనా చెకప్ చేశారా? అండి, 14 డేస్ అయిపోయాక మళ్ళీ ఇంకోసారి మా దగ్గర శాంపిల్స్ తీసుకొని టెస్ట్ చేశారు. క్లినిక్ పంపిస్తారు శాంపిల్స్ ని, టెస్ట్ చేశాక అది నెగిటివ్ వచ్చాక మాకు సర్టిఫికెట్ ఇచ్చి పంపిస్తారు. వాళ్ళు కంప్లీట్ గా ఎక్కువ మాకు ఏమీ లేదు, స్కూల్ కొన్ని రోజులు మీరు ఇంట్లో ఉండాలని సజెస్ట్ చేస్తారు. ఇంట్లో హోమ్ హోమ్ సెల్ఫ్ క్వారంటైన్ మమ్మల్ని. అంటే ఇవాళతో మీది టోటల్ గా క్వారంటైన్ ముగిసినట్టేనా జ్యోతి గారు? అవునండి. అంటే మళ్ళీ మీరు రావాల్సి ఉంటుంది అని ఎవరైనా మళ్ళీ మీ ఎవరైనా వచ్చి మీతో కలవడం జరిగిందా? ఇంటికొచ్చాక మామూలుగా లైక్ ఆశా వర్కర్స్ కానీ లేకపోతే హెల్త్ హెల్త్ ఇన్స్పెక్టర్స్ కానీ వాళ్ళు వచ్చి వన్స్ చెక్ చేసి వెళ్ళిపోలేదు. నాకు నార్మల్ గా ఉందా లేదా అనేసి ఇంటికే పరిమితం అవ్వాలని ఎవరైనా చెప్పారా, లేదంటే మీరు నార్మల్ గా ఉండొచ్చా? అంటే వాళ్ళు 20 డేస్ వరకు ఎలాంటి సింటమ్ లేదంటే నార్మల్ గా పర్లేదు అన్నారు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో అంటే లైక్ ఎలాగో లాక్డౌన్ అన్నారు కాబట్టి మేము కూడా మాక్సిమం ఎలాంటి తగ్గించి ఇంట్లోనే ఉందాం అనుకుంటున్నాం. మీతో పాటు మాక్సిమం అందరూ మీ ప్రాజెక్ట్ వర్క్ ఎవరైతే ఉన్నారో మీతో పాటు అందరూ బ్యాక్ వచ్చేసారు? ఓకే, సో యు ఆర్ ఆల్ ఇన్ సేఫ్ నౌ, రైట్? టేక్ గుడ్ కేర్ జ్యోతి, థ్యాంక్ యూ.